గన్నవరంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఈ నేపథ్యంలోనే రెబల్ ఎమ్మెల్యే బాబుపై మండిపడ్డారు. 14 ఏళ్ల సీఎంగా అనుభవం ఉన్న వ్యక్తి పోలీసులపై కామెంట్లు చేయడం దురదృష్టకరమన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరియైనవి కాదన్నారు. ఎవరినైనా నియంత్రిస్తారు. ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం గారిని 3 సంవత్సరాలు నియంత్రించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంట్లోంచి బయటికి రాకుండా, అమరావతి పాదయాత్ర చేయకుండా. అట్లాగే మందకృష్ణ మాదిక్ గారికి 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశం లేకుండా నిరోధించారు. మరి అవన్నీ ఏ చట్టం ప్రకారం వచ్చినాయో, ఏ రాజ్యాంగం ప్రకారం వచ్చినాయో ఆయన చెప్పాలి. ఆ రోజు గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కరోజే కదా ఆయన ఆపింది. మరుసటి రోజుకి ఆయన వెళ్ళి గన్నవరం పరామర్శించి అన్ని ప్రేలాపనలు అన్నీ చూశాం కదా, అనేమి వెళ్ళొద్దని చెప్పలేదు. ఇదంతా కూడా ఊరికే ఏంటంటే ఆయన చేస్తే సంసారం, మిగిలిన వాళ్ళు ఎవరైనా అదే పని చేస్తే. భారతదేశ పౌరులు ఎవరైనా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. గన్నవరం కాకపోతే పీ గన్నవరం.